हेलो वेलकम टू ज्योति कोनसीमा ईरोजु मनम अंबेडकर कोनसीमा जिल्लालोनी कंद्रिगने ओक विलेज लो उन्नामु मन अंदर की इष्टमैन कोनसीम पालकोवा एला तैयार चेस्तारन्नदी इप्पुडु मनं क्लियर गा चूद्दां ఇప్పుడు మనం ఈ పాలకోవ తయారు చేసే వాళ్ళని డైరెక్ట్ గా అడిగి ఈ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం ఇలా మరిగి అక్కడ క్లాత్ వస్తాయా అలా తిప్పుతూ ఉంటారా మెత్తగా అయిన తర్వాత కోవాలా చూడతారా రైతుల దగ్గర పాలు తెచ్చి మీరు చేస్తారు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అంకుల్ ఇది షాప్ బాగా ఫేమస్ కదా కోవా ఒకటేనా అంకుల్ ఫేమస్ ఇంకేమైనా ఫేమస్ అన్ని మీరే చేస్తారు ఇక్కడ ఎంత టైం పడుతుంది అంకుల్ ఇది కంప్లీట్ అవడానికి ఇలా ఎన్ని సార్లు చేస్తారు మీరు మార్నింగ్ నుంచి రోజుకి ఎన్ని లీటర్లు చేస్తారు ఫైనల్ గా అయిపోయింది అంకుల్ ఇది ఇంకా టైం వీళ్ళు కోవా తయారు చేయడానికి సెపరేట్ గా గ్యాస్ ఏమీ యూజ్ చేయట్లేదు పొయ్యిని ఉపయోగించి మాత్రమే తయారు చేస్తున్నారు అది కూడా ఊకని ఉపయోగిస్తున్నారు కోనసీమ పాలకోవా అనేది ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసు కదా ఎప్పుడు ప్రిపేర్ చేసిన కోవాస్ అప్పుడే సేల్ అయిపోతూ ఉంటాయి సో ఒక్కరు చేస్తే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి ఇలా చాలామంది కోవా అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు వీళ్ళు గేదె పాలు పంచదార ఉపయోగించి మాత్రమే కోవాని తయారు చేస్తారు వీళ్ళ దగ్గరే గేదెల పెంపకం కూడా ఉంది వీళ్ళు పెంచిన గేదెల నుండి 10 లీటర్స్ వరకు పాలు వస్తాయి మిగిలిన పాలన్నీ బయట నుండి రైతులు తీసుకువస్తారు మొత్తం ఎంత టైం పడుతుంది అంకుల్ కరెక్ట్ గా చెప్పండి ట్వంటీ లీటర్స్ పడుతుందా ఇది ఇంకా అంతకన్నా ఎక్కువ పట్టదు తక్కువ చేస్తారా ఎప్పుడు 20 లీటర్స్ చేస్తారా 20 చేస్తారు ఇప్పుడు ఇలా రెడీ అయిన కోవా మొత్తాన్ని చల్లారిన తర్వాత ఒక ముద్దలా చుట్టి వేరే మిషన్లో వేసి ఇంకా మెత్తగా చేస్తారు తర్వాత ఇలా కోవా షేప్లో చేసి ప్యాక్ చేస్తారు యాక్చువల్గా నేను వెళ్ళే టైంకి వాళ్ళు లంచ్కు వెళ్ళారు సో కోవాని మిషన్లో వేసే క్లిప్ అనేది మిస్ అయింది ఇవన్నీ
అవన్నీ మీవేనా డైలీ ఎన్ని లీటర్స్ తీసుకెళ్తారు అక్కడికి మీరు 10 లీటర్లు అండి అప్పుడు పాలు తీసేసి అప్పుడు మా గేదె గడ్డుకునే కలుస్తాను మీది వేరేనా ఇక్కడ మీరు పని చేస్తారా నేను పని చేసి పాలు తీసేసి పోతానన్నా పాలు తీసేసి మా గేదెలు ఉన్నాయండి అక్కడ రెండు గేదెలు అప్పుడు గడ్డుకోసుకుంటాను మళ్ళీ సాయంత్రం వచ్చి పాలు తీసుకుని పాలు తీయాలి అప్పుడు వెళ్ళిపోతాం అనమాట ఇద్దరం కలిసి అదే